హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకి ఈవేళ చార్ట్స్ గురించి చెప్పబోతున్నానండి మన పై చార్ట్స్ అంటే మనకి ఇలాగ ఒక సర్కిల్లో ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు మనం ఈ క్వశ్చన్స్ అనేవి కూడా ఫైవ్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు ఇందులోని ఈ ఫైవ్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో చూసి మనం చేయగలగాలి ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూద్దాం ఒక పాఠశాలలో మూడు వేల ఆరు వందల మంది విద్యార్థులలో వారికి ఇష్టమైన అలవాట్ల గురించి సమాచారం సేకరించి ఆ సమాచారాన్ని వృతరేఖ చిత్రం రూపంలో చు చూపడం జరిగింది పట్టణానికి క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడింది ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వండి అని చెప్పేసి ఉంది అంటే మనకి ఇక్కడ ఒక పాఠశాల అంటే ఒక స్కూల్లో మనకి మూడు వేల ఆరు వందల మంది విద్యార్థులు ఉన్నారు అంటే స్టూడెంట్స్ ఉన్నారు ఒక పాఠశాలలో వారికి ఇష్టమైన అలవాట్లు అన్నీ సేకరించారనమాట అంటే ఇలా ఈ సరుకుల్లో సేకరించారనమాట ఈ సేకలు సేకరించి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ పర్సెంటేజ్ రూపంలో ఇచ్చారు మొత్తం ఈ హండ్రెడ్ పర్సెంట్ కూడా డివైడ్ అడ్వైడ్ చేసి డివైడ్ చేసి మొత్తం చూపించారనమాట అంటే కొంతమందికి వంటలు అంటే ఇష్టం పాటలు అంటే ఇష్టం వంటలు అంటే అంటే ఇరవై రెండు శాతం మంది విద్యార్థులు అంటే ఈ మూడు వేల ఆరు వందల విద్యార్థుల్లోనే ఈ ఇరవై రెండు శాతం అనమాట ఎందుకని పాటలు పద్దెనిమిది శాతం డ్యాన్స్లో ఇరవై ఒకటి శాతం అలాగే వివిధ కేటగిరీలో ఉన్నారనమాట ఇప్పుడు మనకి క్వశ్చన్స్ చూసి మనకి ఈ ఆన్సర్ అన్నది చేయగలగాలి అనమాట ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మనకి సర్కిల్లో ఇచ్చారు ఈ సర్కిల్ ఇచ్చిన దానికి ఎంతమంది ఉన్నారు ఈ సర్కిల్లో మొత్తం ఈ పర్సంటేజ్లు ఇచ్చారు మొత్తం మూడు వేల ఆరు వందల మంది అన్న విద్యార్థులు అన్నది మాత్రం ఉన్నారు ఈ పాఠశాలలో ఓకే ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం మనం ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం వంటపై ఆసక్తి గలవారి సంఖ్య డ్యాన్సులపై ఆసక్తి గలవారి సంఖ్యలో ఎంత శాతం అంటే ఇక్కడ ఎంత శాతం అంటే ఏంటంటే పర్సంటేజ్ అడిగాడు మనకి ఇక్కడ పర్సంటేజ్ అడిగాడు అనమాట ఓకేనా వంటపై ఆసక్తి గలవారి సంఖ్య ఎంతండి ఇక్కడ వంట వంటలు ఆసక్తి గలవారి సంఖ్య ట్వంటీ టూ పర్సెంట్ అంతే కదా ట్వంటీ టూ పర్సెంట్ ఓకేనా బై ఏం అడిగాడు డ్యాన్సులపై ఆసక్తి గలవారి సంఖ్య అంటే డ్యాన్సులు ఎంతండి ఇరవై ఒకటి అంటే ఇరవై ఒకటి అంటే ఇప్పుడు మనకి వారి సంఖ్యలో ఎంత శాతం అంటే పర్సంటేజ్ అడిగాడు మనం పర్సంటేజ్ అడిగినప్పుడల్లా మనం ఏం చేస్తాం హండ్రెడ్ అనేది వేసుకుంటాం ఓకేనా ఇప్పుడు ఇది ఇది డివైడెడ్ బై చేసుకుని అప్పుడు ఇంటూ హండ్రెడ్ చేసుకోవాలి మనకి ఇప్పుడు ఏంటంటే ట్వంటీ టూ కదా ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ వన్ డివైడెడ్ బై ట్వంటీ టూ ఎన్ని పోతుంది పోతుందండి వన్ టైం పోతుంది ఇంకా ట్వంటీ వన్ ఇంకా మిగిలింది వన్ మిగిలింది ఇప్పుడు ట్వంటీ వన్ వన్లో అవుతుంది కాబట్టి మనం ఇక్కడ ఒక డాట్ పెట్టుకుని ఇక్కడ జీరో పెట్టుకున్నాం అయినా సరే అవట్లేదు కాబట్టి మళ్ళీ ఒక జీరో పెట్టుకుని జీరో పెట్టుకున్నాం ట్వంటీ వన్ హండ్రెడ్లో ఎన్ని టైమ్స్ పోతుందండి ఫోర్ టైమ్స్ పోతుంది ఫోర్ టైమ్స్ ఎంత ఎయిటీ ఫోర్ ఇక్కడ ఎంత నైన్ టెన్ సిక్స్ ఎంత వన్ సిక్స్ అంటే ఇక్కడ సో పోతుందా పోతలేదు అప్పుడు మళ్ళీ జీరో తీసుకున్నాం జీరో తీసుకుని ట్వంటీ వన్ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ లెన్ టైమ్స్ పోతుంది సెవెన్ టైమ్స్ పోతుంది అంటే వన్ ఫార్టీ సెవెన్ టై సెవెన్ వచ్చింది అప్పుడు ఎంత ఫైవ్ టెన్ త్రీ వన్ అప్పుడు మళ్ళీ ఎంత మళ్ళీ జీరో వేసుకుందాం మళ్ళీ పోతలేదు కదా ట్వంటీ వన్ థర్టీని పోతుంది కదా అప్పుడు ఎంత పోతుంది మళ్ళీ సిక్స్ టైమ్స్ పోతుంది వన్ థర్టీలో వన్ థర్టీలో సిక్స్ టైమ్స్ ఎంత వన్ ట్వంటీ సిక్స్ అప్పుడు ఎంత మిగిలింది మనకి ఫార్టీ అనేది వచ్చింది మళ్ళీ ఎంత ట్వంటీ వన్ ఎయిన్ టైమ్స్ పోతుంది మళ్ళీ వన్ టైం పోతుంది అంటే ఇంకా ఇలా చేసుకుంటూ పోతే ఇంకా లాంగ్ ఆన్సర్ వచ్చేస్తుంది కాబట్టి మన దగ్గరలో ఏది ఉందో చూసుకుందాం అంటే వన్ పాయింట్ జీరో ఫోర్ సెవెన్ సిక్స్ ఇంటూ హండ్రెడ్ ఎంత వన్ నాట్ ఫోర్ పాయింట్ సెవెన్ సిక్స్ ఓకేనే వన్ నాట్ ఫోర్ పాయింట్ సెవెన్ సిక్స్ అనేది వచ్చింది మనకి ఆప్షన్లో ఉంది ఆప్షన్ టూలో ఉంది కాబట్టి ఆప్షన్ టూ ఇస్తే కరెక్ట్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం కుట్టు మరియు డ్రామా అంశాలపై గల మొత్తం విద్యార్థుల సంఖ్య ఇక్కడ ఏమి అడిగాడు సంఖ్య అడిగాడు అంటే ఇక్కడ రెండు అడిగాడు కుట్టు మరియు డ్రామా అంటే రెండు ఇద్దరిని కలిపి అడిగారు మనం ఫస్ట్ కుట్టు ఎంతమంది ఉన్నారో చూద్దాం కుట్టు ఎంతమంది ఉన్నారో పదకొండు శాతం ఉన్నారు అంటే పదకొండు ఇంకేం అడిగాడు ప్లస్ మరియు అంటే ప్లస్ డ్రామా ఎంతమంది ఉన్నారో డ్రామా పదమూడు మంది ఉన్నారు అంటే ప్లస్ పదమూడు ఇప్పుడు ఎంత పదకొండు ప్లస్ పదమూడు ఎంత ఇరవై నాలుగు ఓకే ఓకేనా రెండు కలుపుకున్నాం ఓకే మొత్తం విద్యార్థుల సంఖ్య అంటే సంఖ్యలో అడిగాడు ఈ ఏంటి పదకొండు పదమూడు అనేది ఏంటి పర్సంటేజ్ పర్సంటేజ్లోనే ఇచ్చాడు మన పర్సంటేజ్ అనేది మనకి మామూలుగా నెంబర్లో అడిగాడు నెంబర్లో మనం చెప్పాలి కాబట్టి హండ్రెడ్ వేసుకుందాం తర్వాత మొత్తం విద్యార్థులు ఎంతమంది ఉన్నారో ఈ స్కూల్లోని మూడు వేల ఆరు వందల మంది విద్యార్థులు ఉన్నారు ఈ మూడు వేల ఆరు వందల విద్యార్థుల్లోనే మనకి ఈ ఇద్దరు రేస్టాల్లో వాళ్ళ గురించి అడిగాడు కాబట్టి ముందు చూసి అప్పుడు ఇది కూడా వేయాలన్నమాట మూడు వేల ఆరు వందలు కూడా వేసుకోవాలి మనకొత్తం వేలల్లో మనకి ఇంత కావాలి కాబట్టి సంఖ్యలో కావాలి కాబట్టి ఇప్పుడు చూద్దాం హండ్రెడ్ టూ జీరోస్ ఇందులో పోతున్నాయి ఇందులో పోతున్నాయి అప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ థర్టీ సిక్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ థర్టీ సిక్స్ ఎంత అండి ఎయిట్ సిక్స్టీ ఫోర్ అనేది వచ్చింది ఓకేనా మనకి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకు ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా ఇక్కడ ఏమి అడిగాడు క్లియర్గా సంఖ్యలో అడిగాడు ఇందాక ఏమి అడిగాడు పర్సంటేజ్లో అడిగాడు ఓకేనా ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం పెయింటింగ్పై ఆసక్తి కల విద్యార్థుల సంఖ్య అంటే పెయింటింగ్ మీద ఎంతమంది విద్యార్థులు ఇష్టం చూపిస్తున్నారో మనం ఒకటి చెప్పాలి ఆసక్తి అంటే ఇక్కడ పెయింటింగ్ అంటే ఒకటే అడిగాడు పెయింటింగ్ ఉంది ఇది పదిహేను ఇది పెయింటింగ్ ఒకటే అడిగాడు ఇందాక క్వశ్చన్ ఏంటి రెండు కలిపి అడిగాడు ఇప్పుడు పెయింటింగ్ ఎంత మనకు పదిహేను పదిహేను ఇది పర్సంటేజ్లో ఉంది కాబట్టి హండ్రెడ్ ఇంటూ మొత్తం విద్యార్థులు ఎంతమంది ఉన్నారు త్రీ సిక్స్టీ ఓకేనా త్రీ సిక్స్టీ ఉన్నారు కాబట్టి ఈ జీరోలు జీరోలు ఇక్కడ క్యాన్సిల్ ఓకేనా ఇప్పుడు ఎంత ఫిఫ్టీన్ ఇంటూ థర్టీ సిక్స్ ఫిఫ్టీన్ ఇంటూ థర్టీ సిక్స్ ఎంత మనకి ఫైవ్ ఫార్టీ మనకు ఆన్సర్ ఎంత ఆప్షన్ ఫోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ సెమ్ చూద్దాం మనం ఇప్పుడు ఫోర్త్ సెమ్ చూద్దాం పెయింటింగ్పై ఆసక్తి గలవారి సంఖ్య పాటలపై ఆసక్తి గలవారి సంఖ్యలో ఎంత శాతం అంటే పెయింటింగ్ మనం ఎంత శాతం అడిగాడు ఇక్కడ పెయింటింగ్ పెయింటింగ్ పదిహేను పదిహేను శాతం అడిగాడు అలాగే పాటలపై ఆసక్తి గలవారి సంఖ్య ఎంత శాతం పాటలు అంతే ఎంత పద్దెనిమిది బాగా ఫస్ట్ సమ్ టైప్ అనమాట ఎందుకని ఇక్కడ ఎంత అడిగాడు ఎంత శాతం అడిగాడు అంటే పర్సంటేజ్ అంటే హండ్రెడ్ ఓకేనా హండ్రెడ్ ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేసుకోవాలి ఇప్పుడు టూ డబుల్లో పోతుంది కదా ఎయిటీన్ ఎన్ టైమ్స్ నైన్ టైమ్స్ పోతుంది ఇందులో హండ్రెడ్ ఫిఫ్టీ టైమ్స్ పోతుంది ఓకే అలాగే నైన్ త్రీ డేబుల్లో పోతుంది కదా త్రీ డేబుల్లో త్రీ టైమ్స్ ఫిఫ్టీన్లో ఫైవ్ టైమ్స్ ఓకేనా ఇప్పుడు ఫైవ్ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ అంత టూ ఫిఫ్టీ ఓకేనా అలాగే త్రీ ఓకేనా త్రీ టూ ఫిఫ్టీ డివైడెడ్ బై త్రీ అప్పుడు టూ ఫిఫ్టీ డివైడెడ్ బై త్రీ అంత ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ పర్సెంట్ ఓకేనా ఇంచుమించుగా వస్తుంది అనమాట ఓకేనా ఇంకా రిమైండర్ వన్ మిగిలిపోద్ది నేను ఇదంతా చెప్తే లాగ్ అయిపోతుంది అని చెప్పేసి నేను డివైడెడ్ బై చేసి చూపిస్తలేదు డైరెక్ట్గా ఆన్సర్ చెప్తున్నాను ఆప్షన్ త్రీ ఇస్తే కరెక్ట్ ఆన్సర్ ఫిఫ్త్ సమ్ చూద్దాం పాటలు మరియు డ్యాన్సులపై ఆసక్తి గల మొత్తం విద్యార్థుల సంఖ్య మరియు డ్రామాపై ఆసక్తి గల విద్యార్థుల సంఖ్య సంఖ్య గల నిష్పత్తి సంఖ్యకు నిష్పత్తి అడిగాడు అంటే మనకి పాటలో డ్యాన్స్లోకి రెండు కలిపి ప్లస్ మరియు డ్రామాపై డ్రామా విద్యార్థులు డ్రామా మీద ఆసక్తిగల ఉన్న విద్యార్థులకి నిష్పత్తి అడిగాడు అంతేనా ముందు మన పాటలో డ్యాన్స్ ఉన్న వాళ్ళని ప్లస్ చేసుకోవాలి అంటే పాటలు ఎంత ఎంతమంది ఉన్నారో పాటలో ఎయిటీన్ పర్సెంట్ ఉన్నారు ఓకేనా ప్లస్ మరియు డ్యాన్స్ అడిగాడు డ్యాన్స్లు అంటే ట్వంటీ వన్ పర్సెంట్ ఓకే ట్వంటీ వన్ పర్సెంట్ విద్యార్థుల సంఖ్యకు మ మరియు డ్రామా డ్రామా అడిగాడు కదా అది వే వేరేగా వేసుకోవాలన్నమాట ఫస్ట్ ఈ రెండు ప్లస్ చేసి చూద్దాం ఈ రెండు ప్లస్ చేసి చూద్దాం ఎంత వచ్చింది థర్టీ నైన్ వచ్చింది అలాగే మరియు డ్రామా అంటే ఇష్ట చూడమన్నారు కదా ఈ రెండింటికి ఇష్ట చూడమన్నారు కదా డ్రామాకి ఎంత వచ్చింది డ్రామాకి పదమూడు మంది పదమూడు వచ్చింది అంటే పదమూడు అంటే ఇది రేషియోలో కట్టమన్నారు ఓకేనా ఇప్పుడు థర్టీ నైన్ ఇస్టు థర్టీ థర్టీన్ వచ్చింది ఇప్పుడు ఇట్లా ఏమైనా లేదు అప్పుడు మళ్ళీ మనం ఇట్లని సింప్లిఫై చేసుకోవాలన్నమాట సింప్లిఫై చేసుకోవాలంటే ఇక్కడ నిష్పత్తి అడిగారు అడిగేది కదా రేషియో అనమాట ఇది ఎలా చేసుకున్నా ఇప్పుడు మనం సింప్లిఫై చేసుకోవాలి థర్టీన్ థర్టీ నైన్లో ఎన్నిసార్లు పోతుందంటే ఒకసారి పోతుందో లేదు చూద్దాం ఇన్ టైం పోతుంది త్రీ టైమ్స్ పోతుంది అంటే ఇక్కడ ఎంత మిగిలినట్టు వన్ మిగిలినట్టు అంటే మనకు ఆన్సర్ అంతే త్రీ ఇస్టు వన్ అంటే మనకి ఆప్షన్ టూ ఇస్తే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ రూపంలో తెలపండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్